నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్ నేను గిరి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు శనివారం నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్కు ఓటేస్తే కటిక చీకటే మూడు గంటల కరెంటు చాలా ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలన్నా నాడు ట్రాన్స్ఫార్మ్ కాల్తే మనిషికి రెండు వేలు వసూలు చేసేటోళ్ళు రైతుకు రూపాయి ఇవ్వని కాంగ్రెసులు ఇవాళ ఓట్లు అడుగుతున్నారు పూడికలు తీసి చెక్ డ్యాములు కట్టాలని వారికి ఎన్నడూ అనిపించలేదు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమన్న బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలే పదేళ్లలో తెలంగాణలో ఒక్కనాడు ఒక్క కర్ఫ్యూ చార్జ్ లేదు ఎవరు అడగకున్న నేతనలకు బీడీ కార్మికులకు పింఛన్ పింఛన్ ఇచ్చినాం ఎన్నికల ప్రణాళికలు చెప్పింది పదైతే చెప్పనివి చేసినాం బీఆర్ఎస్ అభ్యర్థులను మరోసారి అఖండ మెజార్టీతో గెలిపించండి ముదోల్ ఆర్మూర్ కొరుట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ అంటూ కేసీఆర్ గారు పాల్గొన్నటువంటి మీటింగులో అన్నటువంటి అంశాలు ఇక్కడ కరీంనగర్ జిల్లా కోరుట్లలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనసందోహం సందోహం ఇన్సెట్లు సభకు అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ అంటూ ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నారు మనకి కారెక్కిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అంటూ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఇక్కడ బీఆర్ఎస్లో వచ్చిన సందర్భాన్ని చూపిస్తున్నారు గజ్వేల్లోని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో శుక్రవారం బీఆర్ఎస్లో చేరిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుకు గులాబీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కే చంద్రశేఖరరావు అంటూ ఇక్కడ మనకైతే ఇస్తున్నారు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్లోని వాహనాలను నిజామాబాద్లోని ఒక చెక్పోస్ట్ వద్ద ఆపి తనిఖీ చేస్తున్న కేంద్ర విజిలెన్స్ సిబ్బంది అంటూ ఇక్కడ ఇస్తున్నారు సీఎం కాన్వాయ్లో సెంట్రల్ విజిలెన్సీ తనిఖీ అంటూ ఇస్తున్నారు ఎన్నికల సందర్భంగా సీఎం అయినా పీఎం అయినా ఎవరైనా చెక్ చేయాల్సిందే ఇది మంచి అంశం ఇది ఇక్కడ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు రెండో పేజీలోకి వెళ్తాను ప్రజల మాట ప్రగతి బాట అంటూ ఒక రెండో పేజీలు ఇక్కడ ఇస్తున్నారు చూద్దాం ముస్లింల సంక్షేమానికి రూపాయలు పన్నెండు వేల కోట్లు అంటూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముస్లింల సంక్షేమానికి కూడా బీఆర్ఎస్ విశేష కృషి చేస్తున్నదని సీఎం కేసీఆర్ వివరించారు అంటూ ఇక్కడ ఇస్తున్నారు శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో నిండిపోయిన సభా ప్రాంగణం ఫ్లెక్సీలు చేతబుని జై తెలంగాణ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై కేసీఆర్ అన్ అనే నినాదాలతో హోరెత్తిస్తున్న ప్రజలు అంటూ ఇక్కడ ఇస్తున్నారు ప్రజలు వచ్చినటువంటి దాన్ని కాంగ్రెస్కు ఓటేస్తే కటకట కటిక చీకటే అంటూ మొదటి పేజీ కంటిన్యూ ఇస్తున్నారు మూడు గంటల కరెంట్ చాలా ఇరవై నాలుగు గంటల కరెంట్ కావాలన్న ట్రాన్స్ఫారం కాలిపోతే మనిషికి రెండు వేలు వసూలు చేసేటోళ్ళు అంటూ ఇక్కడ ఇస్తున్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం వృధా అని మూడు గంటల కరెంట్ ఇస్తే చాలు పొలం అంతా పో పారుతుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి మూడు గంటల కరెంటు చాలా ఇరవై నాలుగు గంటల కరెంట్ కావాలా అనేది ప్రజలే తేల్చాలి ఓటు ద్వారా తమ నిర్ణయాన్ని తెలిపాలి అంటూ సీఎం కేసీఆర్ అయితే అంటున్నారు ఇది ప్రతి సభలో కేసీఆర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి దాన్ని దీన్ని ప్రధానంగా అయితే విమర్శిస్తున్నారు రైతుకు రూపాయి ఇవ్వని కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు పూడికలు తీసి చెక్ డ్యాంలు కట్టాలని వారికి అనిపించలేదు మోటార్లకు మీటర్లు ఇదంతా మొదటి పేజీలో ఇచ్చిందే అంతా కంటిన్యూ ఇస్తున్నారు నేతన్న ఆత్మహత్యలు కండ్లలోనే మెదులుతున్నాయి తెలంగాణ వచ్చేనాటికి నేతన్నల పరిస్థితి దారుణంగా ఉండేది సిరిసిల్ల భూదాన్ పోచంపల్లి దుబ్బాకలో ఒక్కో రోజు ఆరుగురు ఏడుగురు బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి ఆ శవాలను ముట్ పట్టుకొని ఏడ్చిన రోజులు నాకు ఇంకా కళ్ళలో మెదులుతున్నాయి అంటూ నేతన్నలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం మంచి చేసిందన్న ఉద్దేశంతో అంటున్నటువంటి అంశాలు ఇవి కోరుట్ల కోలాటం ఆర్మూర్ జోర్దార్ అంటూ ఇక్కడ ఇస్తున్నారు గులాబీ జెండలతో మురిసిన ముదోల్ మూడు చోట్ల ప్రజా ఆశీర్వాద సభలు సక్సెస్ అంటూ కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి అన్ని మీటింగ్స్ సక్సెస్ అంటూ ఇస్తున్నారు ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకున్నదని కేసీఆర్ ఎద్దేవా చేశారు విమానాలు ఓడరేవులు రైళ్లు చివరాకరికి కరెంట్ కూడా ప్రైవేట్ ప్రైవేట్ను కరెంటును కూడా ప్రైవేట్కు ఇచ్చారని మండిపడ్డారు అంటూ ఇక్కడ కేసీఆర్ గారు అన్నటువంటిది ఇస్తున్నారు ప్రజాసేవలో విఠలరెడ్డి కుటుంబం ప్రాజెక్టు ఉందని మొదల అభివృద్ధి విఠలరెడ్డి తండ్రి గడ్డెన్న ఎంతో ప్రజాసేవ చేశారని కేసీఆర్ కొడియారు ఆయన పేరు మీద కట్టిన గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద పద్నాలుగు వేల ఎకరాలు పారాల్సి ఉన్నదని వాస్తవంగా నాలుగు ఎకరాలు కూడా పారని దుస్థితి నే నెలకొని ఉండేదని వివరించారు అంటూ ఇక్కడ ప్రాజెక్టు గురించి అక్కడ ఇస్తున్నారు సంజయ్ నా ప్రాణాలు కాపాడిండు కోరుట్ల అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ ప్రముఖ వైద్యుడు నేను ఢిల్లీలో ఇక్కడ ఆమర్నిరాహార దీక్ష చేపట్టినప్పుడు నిమిష నిమిషం నా దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకునేటోడు నా ప్రాణాలు కాపాడిన నా బిడ్డలాంటి వ్యక్తి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు విద్యావంతుడు యువ నాయకుడు అని ఆయన కావాలంటే వైద్య వృత్తిలోనే ఉంటూ కోట్లు సంపాదించుకోవచ్చని కానీ తన గడ్డకు తాను సేవ చేయాలని వచ్చాడని చెప్పారు ఆయనను పెద్ద మనసుతో గె దీవించి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు అంటే ఇస్తున్నారు ఇక్కడ మొత్తం నమస్తే తెలంగాణలో కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశమే ఎక్కువ ఇస్తున్నారు ఇది నమస్త తెలంగాణ దినపత్రికలోని ఇక్కడ మరొకటి ఇస్తున్నారు ఒకటి చూద్దాం బాసర ఆలయానికి మరిన్ని నిధులు అంటుకడిస్తున్నారు సరస్వతి సరస్వతి నమస్సుభ్యం అని మొదలు పెడతామని అలాంటి చదువుల తల్లి బాసర సర సరస్వతి దేవికి సరస్వతి దేవి కొలువైన పవిత్ర పుణ్యభూమికి ప్రాణ ప్రణామాలు అని కేసీఆర్ తెలిపారు అంటూ బాసర ఆలయానికి కొన్ని నిధులు ఇస్తున్నట్టు ఇక్కడ ఇచ్చిరు జీవన్ రెడ్డి నా ఇంటి మనిషి అంటికడిస్తున్నారు ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందే తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారని కేసీఆర్ గుర్తు చేశారు అప్పట్లో ఎర్రజొన్న రైతుల కోసం ఉద్యమం చేశారని చెప్పారు కాంగ్రెస్ చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు తెగబడి కాల్పులు తెగబడిందని కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న తాను హుటాహుటిన పరిగెత్తుకొని వచ్చానని ఆ తర్వాత జీవన్ రెడ్డి తనకెంతో సన్నిహితుడైపోయాడని తన కుటుంబంలో సభ్యుడిగా మారిపోయారని తెలిపారు అంటూ ఇక్కడ ఇస్తున్నారు అయితే జీవన్ రెడ్డి అయితే చాలా అక్రమాలు అంటే చాలా ఆస్తులు సంపాదించాడు అక్రమంగా అంటే అయితే చాలా వరకు అయితే కొంచెం సోషల్ మీడియాలో అయితే చాలా వరకు నడిచింది మరి ఇక్కడ ఇతనికి ఎలా ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను ఇన్ని రోజులు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో అండ్ చంద్రయాన్ యూట్యూబ్లో చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్ రెండిట్లో పేపర్ చదివేవాడిని ఈ రోజు నుంచి మీకు కేవలం చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారానే న్యూస్ పేపర్లు చదువుతాను కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ద్వారా అమెరికాకు సంబంధించిన వీడియోస్ అలాగే మన ఇండియాకు సంబంధించినటువంటి ఇతర ఏదైనా వీడియోస్ ఉంటే పోస్ట్ చేస్తాను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి ఎవరైనా న్యూస్ పేపర్స్ కోసం చూసేవాళ్ళు చంద్రాయాన్ యూట్యూబ్ ఛానల్లో చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే గిరి ఫ్రమ్ అమెరికా